పుదీనా నిలువ పచ్చడి చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మంచి పుదీనా తెంపి పెట్టుకోవాలి. ఆకులు ఆకులుగా తెంపుకున్న తర్వాత వాటిని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. మంచి నీటిలో కడిగి జల్లిగిన్నెలో వేసుకొని నీళ్లు పూర్తిగా ఆరిపోయేదాకా వాటిని ఆ విధంగా ఉంచుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత వాటిని నీడలో ఒక కాటన్ బట్ట వేసుకొని దానిపైన పుదీనా ఆకులు వేసి బాగా ఆరబెట్టుకోవాలి. వాటిపైన తేమ లేకుండా చూసుకోవాలి. తర్వాత కొన్ని ధనియాలు, గుండు మినపప్పు, మిరపకాయలు, చింతపండు, ఎల్లిపాయలు తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కాస్త నూనె పోసుకొని ధనియాలను బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత మరి కాస్త నూనె పోసుకొని గుండు మినపప్పు బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత మరొక అర టీ స్పూన్ నూనెలో ఎండు మిరపకాయ, అలాగే చింతపండు, కాస్తన్ని మెంతులు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నెలో కాస్త నూనె పోసుకొని పుదీనా ఆకుల్ని బాగా నూనెలో వేయించి పెట్టుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నింటినీ కూడా మిక్సీలో బాగా పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలి. పుదీనా ఆకులు, కరివేపాకు బాగా గోలిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కాస్త పసుపు వేసుకోవాలి. ఇంతకుముందు మనం పొడిలాగా చేసుకున్నటువంటి మసాలాలో ఈ ఆకుల్ని, పుదీనా ఆకులు, కరివేపాకులు వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకోవాలి. కాస్త ఆకులు ఆకుల్లాగా ఉంటేనే బాగా రుచికరంగా ఉంటుంది పుదీనా నిలువ పచ్చడి. తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకోవాలి. కాస్త నూనె ఎక్కువగా వేసుకుంటేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఆ నూనెలో జీలకర్ర ఆవాలు, అలాగే ఎల్లిపాయలు, ఎండుమిరప, కరివేపాకు, కాస్తన్ని మినపప్పు వేసుకొని బాగా గోలించుకోవాలి. తర్వాత గోలినటువంటి ఆ మిశ్రమంలో మనం పేస్ట్లా చేసుకున్న దాన్ని వేసి బాగా కలుపుకోవాలి.